దాదాపు 20 రోజుల నుంచి హాస్పిటల్లో ప్రాణం కోసం పోరాటం చేస్తూ చివరగా నిన్న తుది శ్వాస విడిచారు నందమూరి తారకరత్న గారు. కానీ మన టాలీవుడ్లో ఎవ్వరికీ లేని ఒక యూనిక్ రికార్డ్ తారకరత్న గారికి మాత్రమే ఉంది. అదేంటో తెలుసా? అది 2003వ సంవత్సరం ఒకటే ముహూర్తంలో తాను నటించబోయే 9 సినిమాల్ని లాంచ్ చేసిన ఏకైక నటుడు నందమూరి తారకరత్న గారు. అందులో 5 సినిమాలు రిలీజ్ అయితే 4 సినిమాలు రిలీజ్ కాలేకపోయాయి. ఇండస్ట్రీలో ఆయన ఎక్కువగా సక్సెస్ అవ్వకపోయినా ఆయన నటనని మాత్రం ఎప్పటికీ క్వశ్చన్ చేయలేం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతి. అన్డౌటబుల్లీ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అసలు ఈ సినిమాకి గాను తారకరత్న గారు బెస్ట్ విలన్ గా నంది అవార్డుని గెలుచుకున్నారు. కానీ 39 సంవత్సరాలకే ఇలా లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం నిజంగా బాధాకరమైన విషయం.